హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానల్ స్వాగతం గ్యాస్ ఎసిడిటీ కడుపులో మంట కడుపు ఉబ్బరం వంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చూపించే మంచి చిట్కాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం అధిక బరువు ఒత్తిడి ఇలా ఇటువంటి కారణాలతో ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్ ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు వీటిని తగ్గించుకోవడానికి ఏవో మందులు వాడటం కన్నా సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు గ్యాస్ సమస్య తగ్గించుకోవడానికి ఈరోజు మనం ఈ వీడియోలో మూడు ఎఫెక్టివ్గా ఉండే చిట్కాలను తెలుసుకుంటున్నాం ఈ చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి గ్యాస్ సమస్య అనేది ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు గ్యాస్ సమస్య ఉన్నప్పుడు వాంతులు కడుపు నొప్పి ఛాతీలో చికాకు పొట్టలో గ్యాస్ ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి ఈ చిట్కాలకు మనం ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ చిట్కాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వాము తీసుకోవాలి వాములో కొంచెం ఉప్పు కలిపి బాగా నలిపి తిని మంచినీటిని తాగాలి వాములో తైమోల్ అనే పదార్థం ఉంటుంది ఇది జీర్ణ రసాలను స్రవిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా తీసుకోవటం వలన గ్యాస్కు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి గ్యాస్ సమస్య అనిపించినప్పుడు తీసుకోవచ్చు లేదా గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఒక నాలుగైదు రోజులు రెగ్యులర్గా తీసుకుంటే సరిపోతుంది ఇక రెండో చిట్కా విషయానికి వస్తే గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి సోంపు ఒక అర స్పూన్ వెయ్యాలి బాగా మరగాలి సోంపులో ఉన్న లక్షణాలు అన్ని నీటిలోకి పోషకాలు చేరేలాగా మరిగించాలి చాలామంది భోజనం చేసిన తర్వాత అజీర్ణం అవ్వకుండా ఉండటానికి సోంపు గింజలను తీసుకుంటూ ఉంటారు సోంపు గింజలు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి గ్యాస్ట్రిక్ సంబంధించిన ఆమ్లను బాగా విడుదల చేయటానికి సహాయపడుతుంది ఈ సోంపు నీటిని తాగటం వలన ప్రేగుల్లో మంట బాగా తగ్గుతుంది ఇక ఈ నీటిని వడగట్టుకున్నాం కదా ఈ నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి నిమ్మరసం జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది ఇక దీనిలో కొంచెం ఉప్పు కూడా కలపాలి ఉప్పులో ఉండే సోడియం జీర్ణాశయంలో పదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు వాటి మీద ప్రభావాన్ని చూపుతుంది ఇక మూడో చిట్కా గురించి తెలుసుకుందాం గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి కాస్త వేడెక్కాక ఒక స్పూన్ ధనియాలు వేయాలి ధనియాల్లో ఉన్న లక్షణాలు జీర్ణక్రియ బాగా జరగడానికి సహాయపడతాయి జీర్ణక్రియ కావాల్సిన ఎంజైమ్స్ రసాలను ఉత్పత్తి చేయడంలో ధనియాలు చాలా బాగా సహాయపడతాయి గ్యాస్ తగ్గిస్తుంది ఇక ఆ తర్వాత జీలకర్ర వేయాలి జీలకర్రలో ఉండే సంతృప్త నూనెలు లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి ఫలితంగా ఆహారం చక్కగా జీర్ణం కావడంతో పాటు పొట్టలో అధికంగా గ్యాస్ ఏర్పడదు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నాలుగు నుంచి ఐదు మిరియాలు వేయాలి మిరియాలలో పెపరైన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం పొట్టలో బాగా ఊరేటట్టు సహాయం చేస్తుంది అరుగుదలకు ఈ ఆమ్లం తప్పనిసరి రోజు మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే గ్యాస్ సమస్యలు అజీర్ణం మలబద్ధకం కడుపులో మంట వంటి సమస్యలు ఏమీ ఉండవు ఇక పసుపు వెయ్యాలి పసుపు పొట్టలో జీర్ణరసాలు క్రమంగా విడుదల చేయడానికి సహాయపడుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఎసిడిక్ లెవెల్స్ను న్యాచురల్గా క్రమబద్ధం చేసే సామర్థ్యం పసుపుకు ఉంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఎసిడిటీ గుండె మంట తగ్గిస్తుంది ఇక కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం ఇవన్నీ నీటిలో బాగా మరగాలి బాగా మరిగాక నీటిని వడగట్టుకోవాలి ఉప్పులో ఉండే సోడియం జీర్ణాశయంలో పదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు ప్రభావం చూపుతుందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు బాగా మరిగాది దీనిని మనం గ్లాసులో వడగట్టేసుకున్నాం ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు రెమెడీలు చెప్పుకున్నాం గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకుని తాగవచ్చు లేదా గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఒక నాలుగైదు రోజులు ఈ రెమెడీలు ఫాలో అయిపోతే గ్యాస్ సమస్య అనేది ఉండదు కాస్త ఓపిక చేసుకుని ఇప్పుడు చెప్పిన మూడు రకాల రెమెడీస్ ఏదైనా సరే ఫాలో అవ్వచ్చు మూడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వాము ఇంట్లోనే మనకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండయి కాస్త ఓపిక చేసుకుని ఈ రెమెడీలు ఫాలో అయితే ఎటువంటి మందుల జోలికి వెళ్ళకుండా మనం గ్యాస్ అజీర్ణం మలబద్ధకం ఎసిడిటీ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు ఇంటి చిట్కాలే కదా అని కొంతమంది తేలికగా భావిస్తారు కానీ ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి ఒక్కసారి పాటించి చూడండి ఎలా పనిచేస్తాయి అనేది మీకే అర్థమవుతుంది మనం వాడడాన్ని సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి